ఈరోజు కేఎస్ ఈట్స్ లో మనం నేర్చుకోబోయే రెసిపీ స్పాంజ్ కేక్. ఇది విదేశీ వంటకం అయినప్పటికీ ఇప్పుడు ఇది లేకుండా మన భారతదేశంలో కూడా ఏ వేడుకలు జరగటం లేదండి. పిల్లలు ఇష్టంగా తినటమే కాకుండా దీన్ని తయారు చేయడానికి నానా పాట్లు పడుతుంటారు. మరి అటువంటి క్రేజీ రెసిపీ అయిన ఈ స్పాంజ్ కేక్ను ఇంట్లోనే ప్రెషర్ కుక్కర్లో సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. ముందుగా అందుకు కావలసిన పదార్థాలు మైదా, చక్కెర, కోడిగుడ్లు, పాలపొడి, బేకింగ్ పౌడర్, నూనె, వెనీలా ఎసెన్స్. కుక్కర్లో ఒక స్టాండ్ని పెట్టుకోవాలి, లేదంటే 1 ఇంచ్ మందంతో ఇసుకను కానీ కళ్ళుప్పును కానీ వేసుకోవాలి. ఇప్పుడు మూతకు ఉన్న రబ్బర్ను తీసేసి మూత పెట్టుకొని దానికున్న విజిల్ని కూడా తీసివేయాలి. ఒక 10 నిమిషాల పాటు కుక్కర్ను ప్రీహీట్ చేసుకోవాలి. ఇప్పుడు షుగర్ను ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ మెత్తగా పొడి చేసుకున్న ఈ షుగర్ను ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు కోడిగుడ్డును పగలగొట్టి అందులో ఉన్న సొనను చక్కెర పొడిలో వేసుకోవాలి. అలాగే అన్ని గుడ్లను పగలగొట్టి వాటిలో ఉన్న సొనను ఈ చక్కెర పొడిలో వేసుకోవాలి. ఒక హ్యాండ్ బీటర్ని తీసుకొని ఈ చక్కెర పొడి గుడ్ల సొనతోటి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. తర్వాత బీటర్ని ఆన్ చేసి చక్కెర పొడి అంతా కోడిగుడ్డు సొనలో బాగా కరిగి పొంగు వచ్చే వరకు కూడా బీటర్ని ఒకే డైరెక్షన్లో తిప్పుతూ బాగా బీట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బీటర్ లేనట్లయితే విస్కర్ను ఉపయోగించి కూడా ఒక 10 నిమిషాల పాటు బాగా బీట్ చేసి పొంగు వచ్చేంత వరకు కూడా బీట్ చేసుకోవాలి. మిక్సర్ గ్రైండర్ని మాత్రం యూజ్ చేయకూడదు. ఒకవేళ మీరు యూజ్ చేసినట్లయితే సరిగా పొంగు రాకపోగా కేక్ పిండి పిండిగా తయారవుతుంది. ఇలా ఎయిర్ బబుల్స్ ఫామ్ అయిన తర్వాత ఒక జల్లెడ్ని తీసుకొని ఇందులో మైదా పిండిని, పాలపొడిని, అలాగే బేకింగ్ పౌడర్ని కూడా వేసుకొని జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవటం వలన పిండి అంతా సమంగా కలవటమే కాకుండా కేక్ స్పాంజ్ లాగా బాగా పొంగుతుంది. ఇప్పుడు ఒక స్పాచులాని తీసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్తో ఈ పిండి అంతటిని బాగా కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ అంటే స్పాచులాతో పిండిని మధ్యకు కట్ చేసి ఇలా ఫోల్డ్ చేసుకోవటమే. పిండి అంతా బాగా కలిసే వరకు గిన్నెని తిప్పుకుంటూ ఇలాగే కలుపుకోవాలి. ఇందులో వెనీలా ఎసెన్స్ను అలాగే ఆయిల్ని కూడా వేసుకొని కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బాగా కలుపుకోవాలి. మీరు ఆయిల్ వద్దనుకుంటే దీని ప్లేస్లో నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి అంతటినీ కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మొత్తం అంతా ఉండలు లేకుండా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మీరు గరిట పెట్టి కలిపినట్లయితే ఇందులో ఉన్న ఎయిర్ బబుల్స్ అన్నీ పోయి పిండి సరిగా పొంగదు. ఇలా పిండి మిశ్రమం అంతా రెడీ అయిపోయిన తర్వాత దీనిని ఒక కేక్ మౌల్డ్లో బటర్ పేపర్ని సెట్ చేసుకొని ఈ పిండి మిశ్రమం అంతటిని అందులో వేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ అవైలబిలిటీగా లేకపోతే ఈ మౌల్డ్కి ఆయిల్ రాసుకొని దానిలో కొంచెం పిండి చల్లుకొని అందులో కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని పైకి కిందకి తట్టుకోవాలి. ఇలా తట్టుకోవటం వలన పిండిలో ఎయిర్ బబుల్స్ వలన గ్యాప్స్ రాకుండా పిండి సమంగా బాగా పొంగుతుంది. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ను ఇందాక మనము ప్రీహీట్ చేసి పెట్టుకున్నటువంటి కుక్కర్లో దీనిని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మూత పెట్టి ఒక 40 నిమిషాల పాటు సిమ్లో ఉడికించాలి. 40 నిమిషాల తర్వాత మనకు కేక్ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక చాక్ తీసుకొని ఇందులో గుచ్చి చూడాలి. పిండి మిశ్రమం చాక్కి అంటుకోకుండా ఉన్నట్లయితే కేక్ పూర్తిగా ఉడికిపోయినట్లే. ఇప్పుడు ఈ కేక్ మౌల్డ్ని బయటికి తీసి పూర్తిగా చల్లారబెట్టాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ఈ మౌల్డ్ని రివర్స్ చేసుకొని ఒకసారి తట్టుకోవాలి. ఇప్పుడు కేక్ చాలా సింపుల్గా బయటికి ఊడి వస్తుంది. దీనికున్న బటర్ పేపర్ను నెమ్మదిగా తొలగించాలి. ఒకవేళ మీరు కేక్ పూర్తిగా చల్లారక ముందే బయటికి తీసినట్లయితే అది బ్రేక్ అయిపోతుంది, కానీ సరిగా రాదు. అంతేనండి, చాలా సింపుల్గా మీకు స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. ఈ పద్ధతిలో మీరు ఏ రకం కేక్ అయినా ఎప్పుడు తయారు చేసినా అది చాలా సాఫ్ట్గా స్పాంజీగా పర్ఫెక్ట్గా వస్తుంది. మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్ ద్వారా మాకు తెలియజేయండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్ ఈట్స్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.